భీమదేర్పల్లి మండలం గట్ల నరసింహపురం గ్రామంలో ఒక కానిస్టేబుల్ డబ్బులు ఇవ్వాలని ఇంటి ముంగడ బైఠాయించిన మహిళ ఆయన పోలీస్ అని మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులను చేసి నువ్వు ఎక్కడ పెట్టుకున్నా నాకు ఏం కాదు ఎక్కడ పెట్టుకోపో అని అంటున్నాడు బెదిరిస్తున్నాడు నా పేరు కడారి శ్రీలత మాది ముస్తాపూర్ జుట్టు ప్రతాప్ అనే వ్యక్తికి నిన్ను మా నాన్నగారు డబ్బులు ఇచ్చిళ్ళు నా ఆయనే మా నాన్నగారికి 100,000 రూపాయలు అప్పు కట్టిండు మిగతా డబ్బులకు కాగితం నేను మా నాన్నగారి హాస్పిటల్కు క్యాన్సర్కు సంబంధించి 100,000 రూపాయలు నేను పెట్టుకున్నాను దానికి సంబంధించిన డబ్బులు సర్పంచి మోకవిల్లగా సర్పంచ్ ముందు జుట్టు ప్రతాప్ అనే వ్యక్తి నాకు కాగితం రాసి ఇచ్చిండు కాగితం కూడా నా దగ్గరనే ఉంది కాగితం డబ్బులు ఇస్తా కాగితం మీద ఉన్న డబ్బులు నేను ఇస్తా అని ఫస్ట్ వాయిదా 45 రోజులు పెట్టిండు 45 రోజులకు పోయి అడిగితే వెళ్ళలేదురా ఇప్పుడే అందలేదు ఇంకొక 10 రోజులు ఆగమనంటే సరే అని ఇంకొక 10 డేస్ ఆయన ఇంకొక 10 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసి అన్న ఏమైందన్న అని మర్యాద కొద్దే అడిగినాం మేము మాట కూడా జారలేదు మళ్ళీ అడిగినప్పుడు ఇంకొక అన్ని 20 డేస్ అని అన్నాడు 20 డేస్ వరకు ఆగినాం 20 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ కాల్ చేసినాం మళ్ళీ ఒక 10 రోజులు అన్నాడు మళ్ళీ ఒక 10 రోజులు ఆగినాం మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడం లేదు నాకు ముక్కు ఆపరేషన్ అయి ఉన్నది నేను చచ్చేదాన్ని బ్రతికినా మా నాన్నగారు చావుకు సగం డబ్బులు అందకపోతేనే చచ్చిపోయిండు వీళ్ళ కారణంగానే చనిపోయిండు మా నాన్నగారు చనిపోయి ఇప్పటికి 5 నెలలు అవుతుంది ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నా పరిస్థితి కూడా అంతే సార్ మీ పేరేం పేరు కడారి శ్రీలత కడారి శ్రీలత ఎవరు మీది ముస్తాపూర్ నువ్వు ఎవరికి పైసలు ఇచ్చిన నేను మా నాన్నకి ఇచ్చిన కాగితం జుట్టు ప్రతాప్ నాకు రాసి ఇచ్చి అదే ఇప్పుడు ఎవరు మీకు మీకు డబ్బులు ఎవరు ఇవ్వాలి జుట్టు ప్రతాప్ ఎంత 2,20,000 రూపాయలు ఎన్ని రోజులు అయితే డబ్బులు ఇచ్చి 2-3 నెలలు అయితే ఎన్ని రోజులు అయితే అండి ఎన్ని రోజులు ఈ డబ్బులు ఇందుకు వెళ్ళి 100,000 రూపాయలు ఇచ్చిండు 100,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ కాగితం పెట్టి నీకు మొత్తం ఎంత ఇవ్వాలి డబ్బులు 2,20,000 2,20,000కి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదా మా నాన్నగారు 2,50,000 ఇచ్చిళ్ళు ఇస్తే అందులో 100,000 రూపాయలు మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు అని మా పిండి కొడుకు 2,00,000 ఖర్చు పెట్టుకున్నాడు హాస్పిటల్ క్యాన్సర్ కు ఈ డబ్బులు ఉన్నాయి అనేసి నేను 100,000 రూపాయలు పెట్టుకున్నా మా పిండి కొడుకు 2,50,000 రూపాయలు పెట్టుకున్నాడు అందులోకి వెళ్ళి ఇళ్ళ వడ్డీ మిత్తి అన్ని లెక్క చేసుకుని ఇంకా 3,20,000 వేలింది 100,000 రూపాయలు మా పిన్ని కొడుకు సర్పంచ్ మొక్క విల్లగా ఇచ్చేసిండు ఇప్పుడు నాకు 2,20,000 రూపాయలు కాగితం రాసి